సార్ నేను ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా జనసేన మీతో కలిసి పని చేస్తుందా బీజేపీ తోటి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని పని చేస్తుందా ఇదే నా సూటి ప్రశ్న అంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఈ రెండు రాష్ట్రాల్లోనే నాయకులు కాదు ఆయనకి జేపీ నడ్డా అమిత్ షా ప్రధానమంత్రి మోడీ గారు ఎంతో గౌరవిస్తారు ఒకసారి కూడా అమిత్ షాని ప్రధానమంత్రి మోడీని కలిసినట్లేరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ రెడీగా ఉంటుంది ఒక ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో కానీ పవన్ కళ్యాణ్ ఫోన్ చేసిన నేను వస్తున్నానంటే ఏమంటే అపాయింట్మెంట్ ఇస్తారు ప్రధానమంత్రి అమిత్ షా జేపీ నడ్డా కానీ కేంద్ర మంత్రులు ఎవరైనా సిద్ధంగా ఉన్నారు కానీ ఆ రోజు పార్టీలో లేకపోతే మీ మిత్రపక్షంగా కలుస్తామని ఒక ఒప్పందం చేసుకునేటప్పుడు కూడా నాకు తెలిసి అమిత్ షా గారు ప్రధానమంత్రి గారు మోడీ గారితో మాట్లాడినట్టు నాకే చూడలేదు ఆయనకి ప్రధానమంత్రి మోడీ గారు అట్లా కనపడతాడు కానీ చక్కగా అన్నీ గుర్తుపెట్టుకుంటాడు ఓకే అన్ని వ్యవహారాలు బాగానే చక్క పెడతాడు అమిత్ షా గారిని అయ్యా అమిత్ షా గారు మీరు తిరుపతి వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఏదో కొంచెం సమన్వయ లోపం ఉంది భారతీయ జనతా పార్టీకి జనసేనకి సమన్వయం సరిగా జరగటం లేదు అక్కడుండే నాయకులు మేము భారతీయ జనతా పార్టీ విధానం నయా భారత్ నయా భారతీయ జనతా పార్టీ మా విధానము అధికారంలోకి రావాలి ఇప్పుడు అస్సాం ఉంది అస్సాంలో సోనోవాలా ఎవరు అస్సాం గణ పరిషత్తు నాయకుని తెచ్చి ముఖ్యమంత్రి చేశాం 2016లో తదుపరి మొన్న జరిగిన ఎన్నికల్లో అస్సాంలో గెలిచినప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి చేశాం కాంగ్రెస్ నాయకుని చేశాం హిమంత్ బిశ్వ శర్మ అనే ఆయన్ని పెట్టేశాం కనుక కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే ముఖ్యమంత్రులు అవ్వాలనే సిద్ధాంతం లేదు చాలా స్పష్టంగా చెప్తున్నాము ఎవరైతే పనిచేస్తాడో ఎవరైతే ప్రజల్లో ఉంటాడో మానవ వనరులు ఆర్థిక వనరులు సమయం ఎవరు కేటాయిస్తారో వాళ్ళే రాజు పవన్ కళ్యాణ్ నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నా 30 ఏళ్ళ నుంచి ఉన్నా అనేది కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తారా అన్నారుగా మీ సీనియర్ నాయకులు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ జనసేన ఏదైనా జరగరాంది జరిగితే తప్పనిచ్చి 2024 ఎన్నికల్లో మేము అధికారంలో వచ్చే అవకాశం తక్కువే సీట్లు వస్తాయి కానీ మేము జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినా కానీ అధికారంలోకి వచ్చే అవకాశం కష్టం ఉన్న పరిస్థితుల్లో